మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా అందరికీ కోరికలు ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలని, ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలని మనిషికి రకరకాల కోరికలు కూడా ఉంటాయి. అందరికీ ఒకేలాంటి కోరిక ఉండదు. మనుషుల్ని బట్టి కోరికలు మారుతూ ఉంటాయి. అయితే కొంతమందికి సమాజంలో తమకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని, అందరూ గౌరవించాలని, తను చెప్పే మాట అందరూ వినాలనే కోరికలను మాత్రం కలిగి ఉంటారు. ఇలా జరగాలంటే ముందుగా మీ దగ్గర లెక్కలేనంత ఆస్తి ఉండాలి, లేదా అందరినీ ఎదిరించే ధైర్యం ఉండాలి. ఈ రెండూ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బుకు ఆశపడి మిమ్మల్ని గౌరవిస్తారు, లేదా మీరంటే ఉన్న భయంతో మీరు చెప్పిన మాట వింటారు. ప్రస్తుత సమాజంలో ఇదే పరిస్థితి ఉంది. మంచితనానికి రోజులు లేవు. ఇవన్నీ ఎప్పుడో గడిచిన కాలంలో ఉండేవి. ప్రస్తుతం మంచితనం నటించే మనుషులకు మాత్రమే సమాజంలో మంచి గుర్తింపు ఉంది. అందువలన మీ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉండి తీరాలి. దాంతో మీకు అందరూ గౌరవం ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా అందరూ మీ మాటను వింటారు. ఇలా జరగాలంటే అమావాస్య పాల్గుణ మాసంలో చివరి రోజు ముందు వచ్చే ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు అంటూ ఉన్నారు. అంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దాంతో జనాకర్షణ కలుగుతుంది. ఆటోమేటిక్గా మీ మాటను అందరూ వింటారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం కోసం మీకు కావాల్సినవి 2 తమలపాకులు, కొద్దిగా పచ్చకర్పూరం. మామూలు కర్పూరం పనికిరాదు, ఖచ్చితంగా పచ్చకర్పూరం కావాల్సిందే. ముందుగా 2 తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరాక ఒకదాని మీద పచ్చకర్పూరాన్ని పెట్టి దాని మీద మరొక తమలపాకును ఉంచాలి. ఆకు తొడిమలు ఒకవైపుగా ఉండేలా పెట్టి ఒక తెల్లని కాగితంలో అలాగే పెట్టేసి కాగితంను మడత పెట్టి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మీరు చెప్పిన మాట వింటారు. కావున మీరు కూడా పాల్గొన అమావాస్య ముందు వచ్చే రేపు ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.